फ्रेंड्स वेलकम बैक टू मै चैनल निम्मी ऑल इन वन क्रिएशंस रोजु मनम चूडबोये वीडियो ई कैप अन्नमाट चिन्नगा कैप ने एला प्रिपेर चेसुकोवाली इदी नेनु देनि कोसम चेसानु अंटे क्रिस्मस ट्री पेट्टुकुंटां कदा सो दानिकी डेकोरेशन कोसम अनि नेनु ई चिन्न कैप अन्नदी प्रिपेर चेसानु सो दीनिकी एंटेंटी कावाली एला प्रिपेर चेसुकोवाली एंटी अन्नदी ई वीडियोलो नेनु मीकु चूपिंचबोतुन्नानु चूडडानिकी मीरु रेडीया फ्रेंड्स सो स्टार्ट चेसेद्दाम। सो मनकेंटंटे लाइटगा फर उंटदन्नमाट इदि कोंचेम प्लेन गाने उंटदी इदी इदी किंदन मनम बेस कोसम वाडतामन्नमाट इवी कोन्नि कलर्स लो उंटाई सो इदी प्लेन गा उंटदी चूडंडि दीनिकि लाइटगा फर उंटुंदी दीनिकि अस्सलेम उंडदन्नमाट इदी तर्वात इदी वैट कलर ऊन अन्नमाट नीडिल एंड थ्रेड कटिंग की सिजर ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నది చూసేద్దాం। ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది మన దగ్గర ఈ క్లాత్ ఉంటే గనుక ఇది ఏదైతే ఉందో కొంచెం కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకుంటాం ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ట్రీ కి హ్యాంగ్ చేయడానికి అనుకోండి జస్ట్ లైట్ గా చిన్నది కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట। నేనైతే కొంచెం చిన్నదే చేస్తున్నాను మనం ట్రీ డెకరేషన్ కోసం కాబట్టి ఇలా इपड़े मन की कोन षे वे इप्ड मनमे चेयरेंटे दी रिवर्स चेयर रिवर्स सैड मोता मन स्टिचन इकडनी इकड वरक किटिचु ओनली जस्ट सैड मतमे मन स्टिचेक इपू स्टिचेद इला सन्ग नीडिल थ्रेड दी रेडे चेयरने फर का बट्टी एम कदन ఆల్రెడీ మనం డక్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా అది ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫర్ ముందు ఏం చేయాలంటే నీడిల్ తో మనం ఇలా లోపలికి ఇలా అనుకోవాలన్నమాట అప్పుడు ఫర్ అన్నది మనకి అడ్డు రాకుండా ఉంటది చూసారు ఇలా ఇప్పుడు కుట్టేసుకుందాం సో ఇది ఇలా అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనం ఇది కట్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్ కి టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా ఇది గనుక అవ్వకపోతే జస్ట్ ఏదైనా ఒక పెన్ పెన్సిల్ తో మీరు బయటికి ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే నేను మీకు సాఫ్ట్ క్లాత్ చూపించాను కదా దీన్ని ఏం చేయాలంటే మరి పెద్దగా ఏం అవసరం లేదు చిన్న క్యాప్ తీసుకున్నాం కదా जस्ट थिन लेयर अनेदि मनं इला कट चेसुकुंदां दीनिकि मल्ली मनं लोपलिकि इला फोल्ड चेसि कुट्टालि अनि एं उंडदु इदैते पीच पीच अयिते एमी रादन्नमाट सो एं चेयालंटे आ क्याप मनकि चिन्नगाने मनं तीसुकुन्नां कदा बॉर्डर कोसम एंदुकंटे मन क्याप की बॉर्डर उंटुंदि कदा सो आ बॉर्डर कोसमनि जस्ट इला चिन्नगा कट चेसुकोनि ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఒక రన్నింగ్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి రన్నింగ్ స్టిచ్ వేసేస్తాను సో ఇదండి చూడండి ఇలా ఉంటుందన్నమాట జస్ట్ నేను లైట్ గా రన్నింగ్ స్టిచ్ మాత్రమే వేసాను లైట్ గా మనకి క్యాప్ ఇదైతే లుక్ అయితే వచ్చేసింది కదా సో ఇప్పుడు దీని మీద జస్ట్ చిన్న పాం పాం బాల్ ఉండాలి కదా దానికి నేను ఏం చేస్తున్నానంటే వైట్ కలర్ ఊన్ తీసుకుంటున్నాను చూడండి ఈ ఒక్క ఫింగర్ మీద నేను రోల్ చేస్తున్నాను ఎందుకంటే క్యాప్ కి తగ్గట్టుగా మనం తీసుకోవాలి కదా సో అందుకని దీనికి ఒక 20 టు 30 రౌండ్స్ తీసుకోండి మీకు ఆల్్రెడీ నేను చూపించాను కదా పాం పాం బాల్స్ అన్నవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది సో అదే విధంగా జస్ట్ ఇదంతా మీరు ఇలా రోల్ చేసుకొని టై చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో ఇది ఇలా ఫింగర్ లోంచి తీసేసుకొని కట్ చేయకుండా నేను డైరెక్ట్ గా ముడివేసేస్తున్నాను లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు అది కట్ చేసి నేను ముడివేశాను కదా సో ఈ పార్ట్కి మీకు వచ్చేసి ఉంటది అలా ముడివేయటం అనేసి నేను ఇలా చేస్తున్నాను మీకు ఏది కన్వీనియెంట్ గా ఉంటే అలా చేసుకోండి ఇలా జస్ట్ ఒక 2 3 నాట్స్ వేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే ఏదైతే ఉందో ఈ హోల్స్ ఇది కట్ చేసేటప్పుడు మీరైతే చిన్న సిజర్ తీసుకోండి
ఇది నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని చెప్పాను కదా ముందు ఇలా ఇలా ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి మనం కట్ చేసుకోవాలన్నమాట నాట్ కట్ అవ్వకుండా ఉంటే చాలు ఇలా చూసారు ఇది ప్రిపేర్ అయిపోయింది ఇది కనుక మనకు కొంచెం పెద్దది అనిపిస్తే ఇంకా లైట్గా కొంచెం కట్ చేసుకుందాం ఒక్క ఫింగర్ మీద రోల్ చేస్తే మనకు సరిపోతుంది అన్నమాట లేదంటే బాగా పెద్దగా వచ్చేస్తుంది క్యాప్ చిన్నగా పొం పొంబాలు పెద్దదిగా ఉంటే బాగోదు అందుకే నేను కూడా ఇంకా దగ్గరగా చేసేస్తాను ఇదంటే అయిపోయింది కదా ఇప్పుడు దీని మీద ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి ఎలాగ నీడిల్ అండ్ థ్రెడ్ ఉంది కదా ఎలా అంటే ఈ పొం పొంబాలు ఏదైతే ఉందో జస్ట్ దీని మీద ప్లేస్ చేసి ఈ కింద నుంచి ముందు నీడిల్ అన్నది ఇలా తీసుకురండి అప్పుడు మీకు తెలుస్తుంది కదా కరెక్ట్గా సెంటర్లోకి వచ్చిందా లేదా అన్నది చూడండి కరెక్ట్గా సెంటర్కి వచ్చింది కదా ఇప్పుడు ఈ బాల్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇలా సెంటర్ నుంచి తీసుకురావాలి ఓకే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే దాని పక్క నుంచి మనం ఎక్కడి నుంచి అయితే తీసామో కొంచెం దాని పక్క నుంచి మళ్ళీ క్యాప్లోంచి బయటికి తీసుకోవాలి అప్పుడు ఏంటంటే స్టిచ్ అన్నది మనకి కనిపించకుండా ఉంటుంది ఇదండి ఇలా చూసారా ఇది ఎలా ఉండిపోయింది మళ్ళీ మీరు ఒకసారి కావాలంటే మళ్ళీ కింద నుంచి పైకి తీసేసుకొని నాట్ వేసేసుకుంటే మనకు సరిపోద్ది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న శాంతాక్లాస్ క్యాప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇయర్ మీ క్రిస్మస్ని ఇంట్లో ఇలా చేసుకొని మీ ట్రీని డెకరేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో